ఏంటంటే ఇదివరకు ఏంటంటే వాళ్ళ జన్మభూమి అది అని ఇది అని చెప్పేసి వాళ్ళ కాడకు వంశాలు తిరగలేక సంతకాలకు చచ్చిపోయేది మేము. అది ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు మేము మనం కొంత ఇంటికి వస్తుండ్రు, పింఛను కూడా మేము నిద్ర కూడా లేటు ఇలా ఇక్కడ దాడుతుండ్రు, తట్టామని పింఛించిపోతాం. ఏం లేదన్నా, బ్రహ్మాండంగా ఉంది. ఏం లేదన్నా, అర్హులు అయిన వాళ్ళు ప్రతి ఒక్కరికి ఇస్తుండ్రు అంతే. ఇప్పుడు నేను అర్హుని కాదు, నాకు ఎందుకు ఇస్తారు? అర్హుని వాళ్ళకి ఇవ్వాల్సింది, అది దానికోసం మనం బదిలీ ఆడబడలేదు, చేయబడలేదు. బ్రహ్మాండంగా ఉంది, సచివాలయంలో మనం ఏం చెప్పాలా, మన పని ఇప్పుడు కావాలంటే నిమిషాల మీద అయిపోతుంది. అసలు మమ్మల్ని కూడా రానివ్వటంలా, వాలంటీర్ నేను చేస్తా పోండి మామని చెప్పి వాలంటీర్ పోయి చేసుకుని వచ్చేస్తాను. జానే రావాలా? పవన్ కళ్యాణ్ ఏంటి పవన్ కళ్యాణ్ సినిమా అదా? ఏమైనా కానీ మళ్ళీ జగనే రావాలా? పవన్ కళ్యాణ్ కలిసి ఎవరు కలిస్తే ఈ వైసీపీ ఓట్లు ఆడబోతాను అవి అట్టే ఉంటాయి. ఎందుకు వేస్తారు? ఏనే వేయరు. ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు నాకే 100,000 రూపాయలు వచ్చింది గవర్నమెంట్ పథకం, అమ్మఒడి అని కానీ వాహన మిత్ర అని కానీ రైతు భరోసానా కానీ మన మనకేమి ఇబ్బందులు ఏం లేదు. అప్పుడు అసలుగా రైతు భరోసాకు కూడా ఓ అబ్బ తిరిగి తిరిగి గమ్ముకుండేవాడిని. ఏం చేయలే మాకు, డాక్రా మహిళలకు కూడా ఇస్తానండి ఆ రోజు జీవుల నిలిచిపోతాడన్నా, చెప్పినవి చేసేసాడన్నా. మాకు ఏం ఇబ్బంది లేదు, మా వారికి అనుకున్నాయి అనుకున్నట్టు వచ్చేస్తాను. లేదన్నా, జగన్కి ఇవ్వాల్సిందే. అట్టు చేసేవాళ్ళు కావద్దు అంటన్నా, మళ్ళీ అట్టు చేసేవాళ్ళు కావాలి కదా, మాట మీద కట్టుకుంటారు, మాట చెప్తే మాట చేసేస్తాడు అంతే, ఇంకేం లేదు, తిరగలేదు. టీడీపీ ఇంకేముందన్నా, ఇప్పటికే అయిపోవస్తే టీడీపీ యాడ్ వస్తుందన్నా.